నెక్స్ట్ బ్యాక్ లో ఇంజరీ అయ్యేది ఏంది అంటే ఇది ఇంకో మెకానిజం అంటే మనము ఇందాక చెప్పింది స్క్వాట్స్ అండ్ డెడ్లిఫ్ట్స్ లో రౌండ్ బ్యాక్ తో లిఫ్టింగ్ చేయడం వల్ల అయ్యేది అది ఫ్లాట్ బ్యాక్ తో కాదు అండ్ మన వెయిట్ వల్ల బ్యాక్ రౌండ్ అయ్యి డిస్క్ హర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అలా కాకుండా ముందు కొంగడం కాకుండా ఎక్సర్సైజ్ గా వెనక కొంగడం వల్ల అంటే కొన్ని ఎక్సర్సైజ్ లో సివియర్ గా హైపర్ ఎక్స్టెన్షన్ అంటారు అలాంటి ఎక్సర్సైజ్ ఉంటాయి అంటే హైపర్ ఎక్స్టెన్షన్ లో వెయిట్ తల పైనకి ఎత్తడం ఓవర్ హెడ్ ప్రెసింగ్ అనే కొన్ని మూమెంట్స్ లో అలాంటి మూమెంట్స్ లో బ్యాడ్ టెక్నిక్ వల్ల అంటే స్పైన్ హైపర్ ఎక్స్టెండ్ చేయడం వల్ల రిపీటెడ్ గా చేయడం వల్ల ఒకటిసారి కాదు బ్యాడ్ టెక్నిక్ ని రిపీటెడ్ గా మంత్స్ అండ్ ఇయర్స్ తరబడి చేస్తూనే కొన్ని వచ్చే ఇంజరీస్ ఉంటాయి సో అలాంటిది ఒకటి ఇంజరీని స్పాండిలో లైసిస్ అంటారు స్పాండిలో లైసిస్ అనేది ఏంది అంటే మన వర్టిబ్రాల ఫ్రంట్ పార్ట్ ని బ్యాక్ పార్ట్ ని కనెక్ట్ చేసే ఏరియాని ఒకటి పార్స్ ఇంటర్ఆర్టికులారిస్ అంటారు సో అది రిపీటెడ్ స్ట్రెస్ వల్ల గానీ లేదంటే ఒకటేసారి సివియర్ స్ట్రెస్ వల్ల గానీ పార్స్ ఇంటర్ఆర్టికులారిస్ అనేది బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది సో పార్స్ ఇంటర్ఆర్టికులారిస్ బ్రేక్ కావడం అనే ఇంజరీని స్పాండిలో లైసిస్ అంటారు సో ఇలాంటి ఇంజరీ ఎస్పెషల్లీ యంగర్ పీపుల్ కి ఇంకెక్కువ వస్తుంది అంటే 14-15 ఇయర్స్ ఏజ్ లో అండ్ ఇంకొన్ని యాక్టివిటీస్ అంటే క్రికెట్ లో ఆడడము ఫాస్ట్ బౌలింగ్ చేయడము ఇలాంటి ఇంజరీస్ రిపీటెడ్ ఇంజరీస్ వల్ల కూడా రావచ్చు సో స్పాండిలో లైసిస్ అయ్యేది కూడా సింప్టమ్స్ డిస్క్ వెళ్ళినట్టే ఉంటది కానీ స్పాండిలో లైసిస్ లో వెనక కింగడం వల్ల అవుతుంది సో నేను ఫోటోస్ చూపిస్తున్నాను ఎక్సెసివ్ గా ఆర్చింగ్ చేయడంలో బ్యాక్ లో ఓవర్ హెడ్ ప్రెసింగ్ లో స్పాండిలో లైసిస్ అనే ఇంజరీ కాగలుతుంది సో స్పాండిలో లైసిస్ అయితే అక్యూట్ గా సివియర్ గా స్పాండిలో లైసిస్ అయితే ఏమవుతుంది అంటే అది బ్యాక్ పెయిన్ కావడం బ్యాక్ స్పాజమ్ లో కావడం పట్టేయడం అండ్ కాళ్ళకి రేడియేట్ అయ్యే పెయిన్ కావడం రావచ్చు అండ్ స్పాండిలో లైసిస్ యాజ్ సచ్ అయ్యింది అంటే దానికి సర్జరీ అవసరం పడదు యూజువల్ గా అంటే ఓన్లీ లైసిస్ మాత్రమే ఉంటే కానీ ఎన్నో సార్లు లైసిస్ తో పాటు డిస్క్ డామేజ్ కావడం ఇన్స్టెబిలిటీ అనేది రావచ్చు అంటే ఒక వర్టిబ్రా ఇంకో వర్టిబ్రా మీద జారడం దాన్ని స్పాండిలో లిస్థెసిస్ అంటారు సో స్పాండిలో లైసిస్ తోని లిస్థెసిస్ వచ్చింది అంటే దాన్ని ఎవాల్యుయేట్ చేయాలి ఎంత లెవెల్ ఆఫ్ లిస్థెసిస్ ఉందో కనుక్కోవాలి అంటే కొన్ని స్ట్రెస్ ఎక్స్రేస్ అనేవి తీపిస్తారు ఎంఆర్ఐ అనే స్కాన్ చేపిస్తారు సో స్పాండిలో లిస్థెసిస్ సివియర్ గా ఉంది ఒక గ్రేడ్ కన్నా ఎక్కువ ఉంది అంటే దాన్ని సర్జరీ అవసరం పడుతుంది ఆ టైంలో అంత సివియర్ ఇంజరీ ఉన్నప్పుడు ఆ సర్జరీలో డిస్క్ తీసేసే అట్లాంటి ఆపరేషన్ కాదు ఇది ఇందులో స్పైన్ లో స్క్రూస్ అండ్ రాడ్స్ వేసి దాన్ని పొజిషన్ లో తెచ్చి ఫిక్స్ చేసే అవసరం పడుతుంది జనరల్లీ జిమ్ లో అయ్యే ఇంజరీస్ వల్ల అంత సివియర్ గా స్పాండిలో లైసిస్ కానీ లిస్థెసిస్ కానీ అవ్వదు.